భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో జాతీయ సమైక్యత ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. సుమారు 10,000 మందికి పైగా జాతీయ జెండాలు పట్టుకుని ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 1500 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అద్యంతం భారత్ మాతాకి జై నినాదాలతోనూ దేశభక్తి గీతాలతోనూ మార్మోగింది. స్థానిక సిబిఎం కాంపౌండ్ నుండి మొదలైన ర్యాలీ ఏరియా ఆసుపత్రి, కృష్ణ బజార్, అబిద్ సెంటర్, శ్రీకన్యా సెంటర్ మీదుగా పెద్ద బొడ్డేపల్లి జంక్షన్ వరకు కొనసాగింది. విద్యార్థిని, విద్యార్థులు, యువకులు, మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. భారత మాత దేశ నాయకుల వేషధారణలో విద్యార్థిని, విద్యార్థులు అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, వాణిజ్య వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, పెద్ద ఎత్తున యువకులు, మహిళలు పాల్గొన్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ భాగంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న పరదిన సందర్భంగా ఈ రోజు నర్సీపట్నం పట్టణంలో ఒక 3000 మందితో ఒక పెద్ద ర్యాలీని ఆర్గనైజేషన్ చేయ జరిగింది 10000 అంటే ఇప్పుడు చెప్తున్నారు సో ఈ యొక్క ర్యాలీని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన ఎమ్మెల్యే గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరియు ఆల్ ఆఫీసర్స్ ఆల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆల్ ఆఫీసర్స్ అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు అదే ఇతర చిల్డ్రన్ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు